Hi guys, welcome to my channel. This is Moniker Vlogs. మీరు చూస్తున్నారు మోనికర్ వ్లాగ్స్. గైస్, ఈరోజు మీరు సండే పేపర్ చూసినట్లయితే శ్రీ కిషోర్ బ్రదర్ గురించి వచ్చింది. అది కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో సండే బుక్లో. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎవరు ఈ శ్రీ కిషోర్? సో ఈయన గురించి నేను చెప్పడానికి ఒక స్పెషల్ ఉంది. ఎందుకు అంటే ఈయన మన ఇండియా నుంచి హాంకాంగ్ వెళ్ళి హాంకాంగ్లో అక్కడ డ్యాన్స్ నేర్పిస్తూ అక్కడ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎదుగుతున్న వ్యక్తి. సో ఈ బ్రదర్ ఎక్కడంటే నల్గొండ నుంచి వచ్చారు. సో ఆయన గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడైతే ఉన్నాయి. సో మీరు చూసినట్లయితే రీసెంట్గా ఒక మూవీ గురించి మనం వింటూ ఉన్నాం, న్యూస్లో కానీ పేపర్లో కానీ మనకు కనపడుతూ ఉంది. అదేంటంటే మై ఇండియన్ బాయ్ ఫ్రెండ్. సో మై ఇండియన్ బాయ్ ఫ్రెండ్ గురించి మీరు ఎతికినట్లయితే మీకు తెలుస్తుంది. ఈ శ్రీ కిషోర్ బ్రదర్ ఎప్పుడో 2008లో ఇక్కడ నుంచి హాంకాంగ్కి వెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ అందరికీ డ్యాన్స్ నేర్పిస్తూ అక్కడ నుంచి సినిమాల పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఒక 3 సినిమాలు అయితే చేయగలిగారు. అదేంటంటే ససేషం, భూ అండ్ దేవి శ్రీప్రసాద్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఆలోచన వచ్చి ఒక ఇండియన్ కుర్రాన్ని చైనీస్ అమ్మాయి ఎందుకు లవ్ చేయకూడదనే ఆలోచనతో తీసిన సినిమానే మై ఇండియన్ బాయ్ ఫ్రెండ్. ఇది అక్కడ రోమ్ చిత్రోత్సవంలో ఎంపిక అవ్వడం కూడా చాలా మంచి విషయమే. సో ఈయన గురించి మనం చూసుకున్నట్లయితే కొన్ని సినిమాలు అయితే చేశారు. అది మనం డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. అదేంటంటే ఇంతకుముందు ఆయన ససేషం అనే ఒక సినిమా తీశారు. ఆ ససేషం అని తీసిన తర్వాత కొన్ని రోజులకి భూ అనే సినిమా తీశారు. సో భూ సినిమా తీసిన తర్వాత దేవి శ్రీప్రసాద్ అనే సినిమా కూడా తీశారు అన్నట్టు. సో ఈ దేవి శ్రీప్రసాద్ తీసిన తర్వాత ఆయన మై ఇండియన్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఇంకొక సినిమా తీస్తున్నారు. సో ఇది చాలా ఖచ్చితంగా హిట్ అయ్యదనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నారు. సో మనం కూడా ఖచ్చితంగా దాన్ని హిట్ చేద్దాం. ఎందుకంటే తను అక్కడ ఉండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ చైనా వాళ్ళతో కంబైన్డ్గా కలిసి అక్కడ ఉన్న టెక్నీషియన్స్ని, టెక్నాలజీని వాడుకొని అక్కడ ఇక్కడ కంబైన్డ్గా సినిమా చేయడం అనేది చాలా అంటే చాలా గర్వించదగ్గ విషయం. సో ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలి. ఇది రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఈయన గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఈరోజు వచ్చిన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో సండే బుక్లో ఉంది. సో మీరు చూడండి, నల్గొండ కుర్రాడు చైనీస్ సినిమా తీశాడు అని. సో ఈయన గురించి మీరు ఫేస్బుక్లో కూడా ఎంక్వైరీ చేసినట్లయితే ఉంటుంది. సో ఫేస్బుక్ పేజ్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆయన ప్రొఫైల్ చూసినట్లయితే మీకు అవగాహన వస్తుంది ఆయన ఎలాంటి సినిమాలు చేశారు, ఏంటి అనేది. సో గైస్, నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఒక తెలుగు వ్యక్తి వేరే కంట్రీలో వెళ్ళి అక్కడ మన వాళ్ళతో అక్కడ వాళ్ళతో కంబైన్డ్గా సినిమా చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ సిల్లీ థింగ్. సో ఇది ఒక మంచి పరిణామం అనుకోవాలి. సో ఆయనకి మనం సపోర్ట్ చేసి ఆయన సినిమాని పైకి తీసుకురావడం అనేది మనం కూడా ఎంతో కొంత చేస్తే ఖచ్చితంగా మన నాలెడ్జ్ అనేది, మన ఇండియన్స్ నాలెడ్జ్ అనేది, మన తెలుగు వాళ్ళ నాలెడ్జ్ అనేది పైకి వస్తుంది అనేది నా అభిప్రాయం. సో ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే ఈయన అక్కడ చైనాలో ఉండే ఒక ఆమెని మ్యారేజ్ చేసుకోవడం ఇంకా గమనం. వాళ్ళిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. తన పేరు విశ్వ విరాట్. తను ఎప్పుడు మిల్క్ చాక్లెట్ అని పిలుస్తూ ఉంటాడు. సో అదే పేరుతో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు బ్రదర్. సో నేను ఖచ్చితంగా ఆ విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్పదలుచుకున్నాను. శ్రీ కిషోర్ బ్రదర్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఎప్పుడు సక్సెస్ కలగాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా విష్ చేస్తారు. సో ఐ విష్ యూ గుడ్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. గైస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్.